తెలంగాణలో గొప్ప విశిష్టమైన పండుగ బతుకమ్మ పండుగ అని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలను మంగళవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న మహిళా ఉద్యోగులు బతుకమ్మల చుట్టూ చేరి బతుకమ్మ పాటలకు కోలాటం వేస్తూ నృత్యాలతో సందడి చేశారు. ఇక తెలంగాణ సాంస్కృతిక కళాకారులు బతుకమ్మ పాటలను ఆలపించి ఉత్సాహాన్ని రెక్కింపు చేశారు. ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడారు. బతుకమ్మ పండుగకు ఎన్నో తరాల చరిత్ర ఉందన్నారు. తెలంగాణలో బతుకమ్మ పుట్టిందని బతుకమ్మ విశిష్టతను తెలిపారు. కొత్త కొత్త చీరలు, కొత్త కొత్త నగలు అన్ని వేసుకొని ఆ పుట్టిన ఊర్లలో వెళ్ళి, చిన్నప్పుడు నేను కూడా మా అమ్మతోటి వెళ్ళిన కాబట్టి ఇవన్నీ చూసిన కాబట్టి గుర్తుతో చెప్తున్నాను ఇవన్నీ. అదేవిధంగా దసరా తర్వాత, దసరా కాగానే దీపావళి, ఈ నెల 20 రోజుల గ్యాప్లోనే ఇవన్నీ కూడా రావటం తెలంగాణలో అతిపెద్ద విధంగా గుర్తుండే విధంగా అందరం కూడా తప్పకుండా ముందుకు ఇదే విధంగా సాగాలని కోరుకుంటూ, పోటీ పడల్లో ఒక్కొక్కరు వాళ్ళ బతుకమ్మలు రెడీ చేసుకొని ఫుల్ ఫ్లెజ్డ్గా ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి అందరూ విమెన్ ఎంప్లాయీస్, అలానే ఐ కెన్ సీ దట్ చాలా మంది మేల్ ఎంప్లాయీస్ కూడా సపోర్ట్ కోసం వాళ్ళ డిపార్ట్మెంట్ని రిప్రజెంట్ చేసుకుంటూ చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ తెలంగాణ ట్రెడిషన్ ఏదైతే ఉందో మనము క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వచ్చే జనరేషన్స్కి కూడా ఈ ట్రెడిషన్ గురించి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ ఇది ఇంకా పెద్దగా చేసుకోవాలి ఎవ్రీ ఇయర్ అనేది కోరుతున్నాము. అండ్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు ఆల్ ఎంప్లాయీస్ అసోసియేషన్స్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ అప్ ది ప్రోగ్రామ్. అందరికీ కూడా ఇంకొకసారి సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అప్పుడు బతుకమ్మ తీసుకెళ్లాలంటే కొన్ని ఫ్యామిలీస్, 10 లోపు ఫ్యామిలీస్ మాత్రమే హుస్సేన్ సాగర్ వరకు వెళ్తే మిగతా దారినపోయే వాళ్ళందరూ చాలా విచిత్రంగా చూసేవాళ్ళు, ఏంది వీళ్ళు ఏం పట్టుకుపోతున్నారు ఎవరు వీళ్ళు అన్నట్టు. అట్లాంటి అప్పుడు మాకు కూడా కొంచెం చిన్న పిల్లలం కాబట్టి కొంచెం ఎందుకు ఇంత వింత చూస్తున్నారన్న ఒక ఇబ్బంది ఉండేది. అట్లాంటి పరిస్థితి నుంచి ఇంత గొప్పగా ప్రతిరోజు 9 రోజులు వాడవాడన ఇట్లా అధికారికంగా కలెక్టర్ ఆఫీసులలో, మిగతా మున్సిపల్ కార్పొరేషన్స్లలో ప్రతి చోట ప్రతి ఒక్కరు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు ఉంది. ప్రభుత్వమే ముందుకొస్తూ ఈ బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నందుకు కూడా చాలా సంతోషం. చెరువుల పండుగ కూడా అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అంతకుముందు మనం చెరువులను ఎట్లా శుద్ధి చేసుకోవాలంటే ఇప్పుడు మనం వాడుతున్న గునుగు పువ్వు, తంగేడు పువ్వులతోటి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అట్లనే గౌరమ్మ అంటే పసుపు, ఇవన్నీ కూడా మనం నీళ్ళల్లో వేసుకొని శుద్ధి చేసుకోవడం జరుగుతుంది. వానలు పడ్డాక వచ్చే పండుగ కాబట్టి చెరువుల్లో ఎటువంటి మలినాలు ఉన్నా క్లీన్ అయ్యేది కాబట్టి ఎంతో గొప్ప చరిత్ర, ఎంతో గొప్ప విశిష్టత కలిగిన బతుకమ్మని ఈరోజు ఫస్ట్ టైం ఎంపీగా కలెక్టర్ ఆఫీస్లో ఇక్కడ మీ ముందు జరుపుకోవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా మరోసారి బతుకమ్మ ఉన్న దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.